शुक्लां भरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो मी पेरु गनक वैए तो एंड गनक अयिनट्लयिते उदाहरण की दिव्य गानी श्राव्य गानी भव्य गानी अलेख्य गानी नव्य गानी काव्य गानी इला वैए सीरीज़ तो पेरु एंड अयिते नेनु ओकटे तेलियजेस्तुन्नानंडि नेनु मिम्मल्नि एदो भयपेट्टडानिकि गानी మిమ్మల్ని నష్టపరచాలని కూడా ఆలోచన విధానంతో అయితే నేను చెప్పట్లేదండి। నేను ఒక 25 సంవత్సరాల నుండి ఈ జాతకాలను పరిశీలన చేస్తూనే ఉన్నాను। సుమారుగా 25 సంవత్సరాల ఒక 30 లక్షల పైచిలుకు ఇన్నో వేరే వేరే కంట్రీస్ గాని మన రెండు తెలుగు రాష్ట్రాలు కాదండి ఇండియా మొత్తంలో సూరత్ అయితే ఏంటి మహారాష్ట్ర అయితే ఏంటి బీదర్ అయితే ఏంటి ఇట్లా మనం చూస్తే బెంగళూరు కర్ణాటక ఒడిస్సా తర్వాత ఈ యొక్క చెన్నై ఎక్కడైనా గాని ఆల్ ఓవర్ ఇండియా నండి ఆల్ ఓవర్ ఇండియాలో మన తెలుగు వారికి కొన్ని లక్షల మందికి కరెక్షన్స్ ఇచ్చానండి। విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని లక్షల మందికి కూడా నేను కరెక్షన్స్ ఇచ్చాను। నేను ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే వైఏ సిరీస్ తో పేరు అసలు ఎందుకు కాకూడదండి అలాంటి పేర్లు పెట్టుకోకూడదు। మీరు ఒకవేళ పేర్లు పెట్టుకున్నారంటే దాన్ని మీ బర్త్ నంబర్ డెస్టిన్ నంబర్ రాశి నక్షత్ర లగ్నానికి సరిపోయే విధంగా ఆ పేరును మార్చుకోవాలి లేదంటే ఏదైనా న్యూమరికల్ నంబర్ స్టాండర్డ్ గా ఉంటే సరిపోతుందండి। ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలలో కూడా చాలా మందిని చూశానండి। ఇప్పుడు సౌందర్య అనే ఒక హీరోయిన్ ఉంది ఈ సౌందర్య అనే పేరులో కూడా వైఏ సిరీస్ తోనే ఎండ్ అయిపోతుంది। ఆమె ఏంటంటే ఆకస్మికంగా ఈ ఒక ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది। ఒక 5-6 ఇయర్స్ క్రితమో ఒక రమ్య అనే ఒక పాప కార్ యాక్సిడెంట్ లో చనిపోయిందండి పంజాగుడ్డ ఫ్లైఓవర్ కింద। అంటే కొంతమందికి తెలుసుండే చూడండి ఇలా కాదండి మీకు వైఏ సిరీస్ తో ఎవరైనా యాక్సిడెంట్ లో గాని మరణించడం గాని ప్రమాదాలలో ఇరుకోవడం గాని కొన్ని కొన్ని రకాలల్లో ఉన్నటువంటి వారు వైఏ సిరీస్ తోనే ఎవరైనా అలా ఇబ్బంది పడ్డారా ఒకసారి చూసుకోండి। ఒకటి మాత్రం నేను చెప్పేది మాత్రం నిజమండి। ఇప్పుడు శ్రీవిద్య బెస్ట్ సింగర్ ఆమె ఒక బ్రెస్ట్ క్యాన్సర్ తో మరణించింది। నిర్భయ అభయ మనకు ఈ చట్టం కూడా వచ్చింది నిర్భయ చట్టం అభయ నిర్భయ అభయ వైఏ సిరీస్ చాలా మంది ఈ వైఏ సిరీస్ తో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు ఎదురు దెబ్బలు పడుతూనే ఉంటాయి। అయితే నేను ఒకటే చెప్తున్నానండి గవర్నమెంట్ వారు సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరం ఈ ఒక ఆల్కహాల్ సేవించడం ద్వారా పాడైపోతుంది లివర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు। అంటే ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే ఎంతో మంది తాగుతున్నారు ఎంతో మంది సింకి డ్రింకింగ్ గాని స్మోకింగ్ గాని చేస్తున్నారు కానీ దానిలో కొంతమందికే దాని యొక్క ప్రభావం పడుతుంది। ఇప్పుడు వైఏ సిరీస్ తో పేర్లు మొదలయ్యే వారందరికీ అలాగే పడుతుందని మాత్రం నేను చెప్పను। వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లను బట్టి వారి యొక్క ప్రభావం ఉంటుంది। కొంతమంది నంబర్ 1 పొజిషన్ లోకి వెళ్ళలేదండి వైఏ సిరీస్ తో పేరు పెట్టుకున్నటువంటి వారు రెసిస్టెన్స్ లెవెల్ అండి। ఇంతకీ చెప్తున్నా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నానండి మనకు ఈ కరోనా వైరస్ వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి వీళ్ళకి వచ్చిందని టెస్ట్ చేసి వాళ్ళు అనుమానం వచ్చి టెస్ట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది నిర్ధారణ అయిపోయింది కొంతమందికి వచ్చిన సంగతే తెలియదండి అది వచ్చి కూడా వెళ్ళిపోయింది మళ్ళీ యాంటీబాడీస్ టెస్ట్ చేయించుకుంటే మీకు కరోనా వచ్చి దానిలో జనరేట్ అయినట్టుగా చూపెడుతుంది దాదాపుగా సగానికి ఎక్కువ మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెంది కంట్రోల్ అయిపోయి మొత్తం క్లియర్ గా అంటే వాళ్ళు దాని గురించి తెలియకముందే క్లియర్ అయిపోయిందండి। కొందరికి అసలు సింప్టమ్స్ ఏ లేకుండా కూడా కరోనా వచ్చి వెళ్ళిపోయింది ఏదో ఒక రోజు పరిచయం పడితే ఇలా అనడం వదిలేయడం క్లోజ్
అంటే ఇక్కడ దీనికి ప్రధానమైనటువంటి చూడండి, ఎందుకు కొందరికి ప్రభావం ఉంది కొందరికి ఎందుకు లేదు, ఎందుకంటే రెసిస్టెన్స్, ఆ బాడీ రెసిస్టెన్స్ని బట్టి వాళ్ళు తట్టుకునే శక్తి కనుక ఉంటే వాళ్ళు బతికి బయటపడిపోతారు, లేదంటే అది అటాక్ అయ్యకపోవచ్చు. నేను అదే చెప్తున్నాను అండి, ప్రతి ఒక్కరూ వయస్సిరిస్తూ ఎండ్ అయినటువంటి వారికి ప్రతి వారికి ప్రమాదాలు జరుగుతాయా ఇబ్బందులు పడతారంటే జరగవు. ఎవరికో ఒక్కరికి రెసిస్టెన్స్ లెవెల్స్ తగ్గుతున్నటువంటి వారికి ఒక ప్రమాదాలు జరుగుతాయనే కాదు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు దగ్గరగా వచ్చి మిస్ అయిపోతాయి. వివాహ విషయంలో వివాహం జరిగినప్పటి నుండి కొద్ది రోజులు బాగుండి జీవిత కాలం కూడా కీచులాడుకుంటూ గొడవలు పడుతూనే ఉంటారు. తర్వాత ఆస్తి నష్టం జరుగుతుంది, ఏదైనా ఒక పెద్ద మొత్తంలో ఒకేసారి ఆస్తి మొత్తం నష్టపోవడం కానీ కోల్పోవడం కానీ దొంగిలించబడడం కానీ ఏదో ఒకటి మొత్తానికి అయితే జరుగుతారు, డబ్బు కోల్పోతారు పోగొట్టుకోవడం కానీ. తర్వాత వ్యాపారాలలో నష్టాలు ఎక్కువగా వాటిల్తాయి ఈ వైఎస్సిరీస్తో కనుక పేరెండ్ అయితే. ఎంత మంచి వ్యాపారం చేసినా అది మొత్తం లెక్కలు చేస్తే మళ్ళీ తనే మిగులుతారు, అంటే జీరో మొత్తం టోటల్గా. ఇంకోటి ఏంటంటే ఈ వైఎస్సిరీస్తో కనుక పేరు ఎండ్ అయితే రుణ బాధలు అసలు తీరవండి. మనం మంచి చేసినా ఇతరులు మనకు చెడే తలపెడతారు, రుణాలు అసలు తీరవు, రుణ బాధలు ఎప్పుడూ మిమ్మల్ని వేధిస్తూనే ఉంటాయి. ఇంకోటి మనశ్శాంతి అనేది ఉండదండి, వైఎస్సిరీస్తో కనుక పేరు ఎండ్ అయితే మనశ్శాంతి ఉండదు. ఆందోళన, గుండెల్లో దడ అయ్యో ఏమో జరుగుతుంది ఏదో జరగబోతుంది అని ఒక ఆందోళన. కొంతమందికి వైఎస్సిరీస్తో ఎండ్ అయినటువంటి వారు హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెకప్ చేసుకుంటారండి, కానీ ఏముండదు, కానీ వీళ్ళకి ఏదో ఒకటి జరిగినట్టు అనిపిస్తుంటుంది. గుండె దడగా ఉండడం, ఏదో తల బరువుగా అనిపించడం, చెమటలు రావడం, కాలు చేతులు గుంజుకుపోయినట్టుగా ఉండడం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదు కదా అని అనడం, ఇలా చాలా వరకు నేను చూశానండి. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరి జాతకం గురించి నాకు తెలుస్తుంది. ఇక్కడ ఈ వైఎస్సిరీస్తోనే పేరు ఎండ్ అయ్యేటువంటి వారు ఎప్పుడైనా అది ఎప్పుడైనా సమస్యనండి, అది ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు సమస్య. ఇప్పుడు యుక్త వయసులో ఉన్నాము, ఒక 25 నుండి 30 సంవత్సరాల మధ్య మంచి యుక్త వయసులో మంచి యంగులో ఉన్నాము, అప్పుడు నువ్వు బాత్రూంలో కింద పడు నీకు దెబ్బలు తగలవు. అదే ఒక 60-70 సంవత్సరాలు ఉన్నప్పుడు బాత్రూంలో జారి కింద పడంటే బొక్కలు ఇరిగిపోతాయి, బోన్స్ మొత్తం ఇరిగిపోతాయి. అంటే చిన్న చిన్న వాటికి తట్టుకోలేరండి. అంటే ఈ యుక్త వయసులో ఏదో విధంగా నడిపించుకుంటూ ఏదో మిస్ అయిపోతాం, కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం దాన్ని చేయలేము. మనం 20 సంవత్సరంలో పరిగెత్తినప్పుడు 40 సంవత్సరంలో పరిగెత్తగలుగుతామా? 40 సంవత్సరం నుండి 60-70లోకి వెళ్ళినప్పుడు పరిగెత్తగలుగుతామా స్పీడ్గా? అంటే ఇక్కడ ఏంటంటే ఏజ్ గడుస్తున్న కొద్దీ మనలో ఉన్నటువంటి శక్తి, ఇమ్యూనిటీ అనేది పడిపోతూ ఉంటుంది. అదేవిధంగా వైఎస్సిరీస్తో మనం ఫస్ట్ స్టార్టింగే ఈ సమస్యను రూపుమాపాలి. పెరుగుతున్న కొద్ది మధ్య వయసు, యుక్త వయసు వచ్చి మళ్ళీ ముసలో ఈ వృద్ధాప్యం వచ్చే వరకు మనం దాని పేరును సహవాసం చేయకూడదు. ఎవరైనానండి వైఎస్సిరీస్తో ఎంత గొప్పవాళ్ళు, ఎన్ని వేల కోట్ల కదిపతులైనా లాస్ట్ వరకు చాలా చాలా నష్టాలు వాటిల్తాయి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను నా కళ్ళతో చూసినటువంటి సంఘటన, మా విలేజ్లో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఒక అమ్మాయి ప్రేమించింది, వివాహం చేసుకుంది, వివాహం అయిన తర్వాత 1 మంత్ ఒక 1 ఇయర్ తర్వాత ఆమెకు ప్రెగ్నెంట్ కన్సీవ్ అయింది. ఆ బాబు పుట్టకముందే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడండి పాపం. నిజంగా చాలా బాధాకరం అండి. ఆ అమ్మాయి చేసుకుంది ప్రేమ వివాహం, వైఎస్సిరీస్ ప్రేమ వివాహం చేసుకుంది. చేసుకున్నాక ఆ అమ్మాయి సంతోషం పాపం, ఆ భగవంతుడికి ఏమనిపించిందో కానీ మళ్ళీ భర్త మీద ప్రభావం చూపెట్టాడు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం అండి. ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో ఎవరికి రాకూడదండి, ఇలాంటి పరిస్థితులు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి, మీరు చేసుకున్నది ఏంటి? తల్లిదండ్రులు చేసిన వివాహం అయినా బాగుండు, ఆ తల్లిదండ్రులు దగ్గరికి వచ్చి మళ్ళీ వేరే వివాహం చేస్తారు. ఇప్పుడు ప్రేమ వివాహాలు చేసుకున్నారు, ఇప్పుడు తల్లిదండ్రులకు దూరమయ్యారు, అటు వాళ్ళ అత్తమామలకు దూరమయ్యారు, ఆ పాప పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రేమ వివాహాలు చేసుకోవడం తప్పు కాదు, కానీ తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోండి, ఇది చక్కటి విషయం.
కాబట్టి ఎవరైనా కూడా మీరు న్యూమరాలజీ మీద కానీ ఆస్ట్రాలజీ మీద కానీ నమ్మకం కనుక ఉన్నట్టయితే ఈ వైఏ సిరీస్తో పేరు ఎవరికైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎండైతే తప్పకుండా మీ పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని దాన్ని ఒకసారి రోజు నోట్బుక్లో కోర్సులాగా రాస్తే సరిపోతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.